రాజుగారు బిఎం రవ కిచడి అవునండి సో ఎలా ఉంటుంది రాజుగారు ఇది చాలా డిఫరెంట్ గా ఉంది వినడానికి అంటే కొంచెం ఇది టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ గా వచ్చి మనకు బాగుంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వావ్ టెక్స్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ అలాగే మొత్తం చేసే విధానం కూడా డిఫరెంట్ గానే ఉంటుందా ఆల్మోస్ట్ అంటే కొంచెం కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది ఆల్మోస్ట్ మనం మామూలు కిచడి చేసుకున్నట్టుగానే వస్తుంది వస్తుంది అన్నమాట ఓకే బిఎం రవ కిచడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బియ్యపు రవ కిచడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బియ్యపు రవ 1/2 కప్పు పెసరపప్పు రవ 1/2 కప్పు జీలకర్ర 1 టీస్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 2 పసుపు చిటికెడు ఉప్పు తగినంత కరివేపాకు 2 రెమ్మలు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు కొద్దిగా పుదీనా కొద్దిగా స్టార్ట్ చేద్దామా రాజగారు ఓకేనండి సో ముందుగా దీంట్లో కొంచెం టేస్ట్ బాగా ఇస్తుందని చెప్పేసి జీడిపప్పు యాడ్ చేస్తున్నాం సో అది ముందుగా వేయించేసుకుందాం करी तर सो जीड़ीपप्पु ओके सो इत वेक टेस्ट सो विषय सो इत वे मैं एंडिंग ऐडकंदा ఇప్పుడు వేయించుకొని తీసేసుకుంటాం yes తీసేసుకొని ఎండింగ్ లో యాడ్ చేసుకుంటే కొంచెం ఆ క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటుంది సో ముందుగానే మనం ఆ ప్రాసెస్ లో అలా కంటిన్యూస్ గా పెట్టేస్తే కొంచెం మెత్తబడిపోతుంది ఓకే సో టేస్ట్ అనేది కూడా అంతగా తెలియదు తీసేసుకుందామా కొంచెం పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు నేత్రాన్ని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా రాజ్ గారు yes అండి సో దీంట్లోనే కొద్దిగా జీలకర్ర ఓకే అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఓకే ఓకే సో ఇది కొంచెం వేగిన తర్వాత సో దీంట్లోనే పెసరపప్పు కొంచెం రవ్వలా చేసుకున్నాం అలాగే బియ్యం రవ్వ ఓకే సో కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు ఓకే కొద్దిగా పుదీనా అండి ఓకే సో ఇక్కడ పెసరపప్పు కూడా రవలాగా అంటే గ్రైండ్ చేసుకున్నారుగా పెసరపప్పు అవునండి బియ్యం కూడా అలాగే గ్రైండ్ చేసుకున్నారు రవలాగా సో మనకు బియ్య రవ కూడా దొరుకుతుంది దొరుకుతుంది లేదు అనుకుంటే ఇంట్లోనే గ్రైండ్ చేసుకుని రవ రవ చేసుకొని మనం అలా యాడ్ చేసుకుంటాం సో పప్పు కొంచెం పెద్దగా ఉంటే మనకి ఏందంటే కొంచెం ఉడకడానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది బియ్యం కొంచెం చిన్నగా ఉంటుంది కదా రవ్వలా చేసుకుంటుంది అవును సో కాబట్టి ఇది కూడా కొంచెం మనకి అదే సైజ్ లో ఉంటుంది అంటే రెండు ఈవెన్ గా టైం పడుతుంది ఓకే సో ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తాం సో ఇది మనకి ఉడికి మనకు దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఆ జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటాం ఓకే అప్పుడు అయిపోతుంది మూత పెట్టేసుకుందాం సో జనరల్లీ కిచడి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ ఇలా అంటే ఎవర్ ఇంట్రెస్ట్ తో వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు కాంబినేషన్స్ అనేది మార్చుకుంటూ మనం చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎక్కువ వెజిటబుల్స్ అలా కాకుండా ఓన్లీ కొంచెం ప్లేన్ గా చేసుకుంటాం కొంచెం రవ్వతో చేసుకున్నా చెప్పాను కదా కొంచెం టెక్స్చర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది రాజగారు అయిపోయింటుందా ఇంకా కొంచెం దగ్గరికి రావాలి కొంచెం ఇంకా కనిపిస్తుంది కదా బియ్యం ఇంకొంచెం దగ్గర పడాలి అయితే yes అండి మరి ఆలోపు కార్వింగ్ చేసేస్తారా ఓకే ఓకే ఏం చేయబోతున్నారు టమాటాతో లోటస్ చేస్తున్నాను లోటస్ ఓకే ఓకే ప్లేట్ కూడా ఇస్తారా సో చేశాక దీంతో మనం అరేంజ్ చేసుకుందాం ఓకే దీంతో పాటుగా సైడ్ లో కొంచెం లీవ్స్ కూడా పెట్టేద్దాం కీరతో ఓకే సో దీనికి హైబ్రిడ్ టమాటో అయితే బాగుంటుందండి సో మధ్యలో ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను సో తర్వాత ఒక్కొక్క లైన్ జస్ట్ స్కిన్ డీప్ అండి ఎక్కువ డీప్ పోకూడదు ఓకే సో దీని మధ్యలో వరకు తీసుకోవాలి ఒకసారి ఇది కలిపిద్దాం yes కొంచెం వాటర్ పడుతుంది కదా రాజగారు కొంచెం చూసి యాడ్ చేస్తాను కొద్దిగా యాడ్ చేయండి
సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పెటల్ తాలకు స్కిన్ ఇలా పీల్ చేసుకోవాలి ఓకే ఓకే సో అన్ని పెటల్స్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు కాల్సిన పొజిషన్ లోకి తీసుకోవాలి పెటల్స్ ని అంటే కొంచెం మనం బెండ్ చేసుకోవాలన్నమాట ఇది ఓకే ఓకే సో ఒక్కొక్క పెటల్ ని ఇలా రబ్ చేస్తూ ఉంటే మనకి ఇలా కావాల్సిన పొజిషన్ లోకి వస్తుంది ఓకే ఇది కొంచెం చూసుకుంటూ ఉండాలి కదా అడుగు అంటేసుకుంటూ ఉంటుంది yes అన్న పెసరపప్పు ఉంది కదా సో అది అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది ఓకే స్టూడెంట్ రాజు గారు ఇంకా వాటర్ ఏమన్నా కావాలా सो दी नाग भागा सो मध्य सीड पार्टी తర్వాత వీట్ మనం లీఫ్ షేప్ లో కట్ చేసుకుంటే మనకు సో సైడ్ లో లీవ్స్ తో రెడీ అయిపోయింది ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది సో లోటస్ మామూలుగా అయితే రౌండ్ షేప్ లో వస్తాయి మామూలుగా ఇది నేను రెగ్యులర్ లీఫ్ ఇస్తున్నాను ఓకే అయిపోయింది కదా సార్ ఇది యా ఇంకొంచెం అంటే కొన్న పడపడిగా వస్తుంది ఓకే సో లీవ్స్ కి కొంచెం సైడ్ కి అడ్జస్ట్ కొంచెం జిగ్జాగ్ చేస్తున్నాను సో అన్నిటికీ కూడా సేమ్ అలాగే ఓకే ఒక్కో వైపు రెండు రెండు అలా కట్ చేస్తే మనకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది Okay. Yes. So then the plate lo. Wow. Bond Rajgara color combinations actually chala bond hai. Yes. Beautiful. Okay. So carving ready. సో పొడిపొడిగా వచ్చేస్తుంది కదా yes సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేసుకుందామా yes వావ్ సూపర్ రాజగర్ ఎస్పెషల్లీ ఎప్పుడన్నా పండుగ రోజులు ఉన్నప్పుడు ఇలాంటిది చేసుకోవచ్చు కదా హ్యాపీగా yes ప్రసాదంగాను పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది త్వరగా అయిపోతుంది అంటే కొంచెం రవ్వలా ఉంటుంది కదా బియ్యం అయితే మనం కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది సో రవ్వ అనేది మనం ఫాస్ట్ గా అవుతుంది అండ్ టేస్టీగా ఉంటుంది చాలా యాక్చువల్లీ పెసరపప్పు బియ్యం కాంబినేషన్ ఎంత బాగుంటుందో యూజువల్ గా మనం చేసుకుంటూ ఉంటాం కదా సో ఇలా కూడా ట్రై చేయొచ్చు డిఫరెంట్ గా అండ్ మొత్తం మీరు నేతితో చేశారు కాబట్టి కమకమకగా కూడా ఉంటుంది మెల్లన చాలా బాగుంటుంది yes ఓకే సో బియ్యం రవ్వ కిచిడి రెడీ అండి
ఓకే వేడివేడిగా బియ్యం రవ కిచడీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కిచడీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బియ్యపు రవ కిచడీ తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెసరపప్పు రవ, బియ్యపు రవ, పసుపు, ఉప్పు, పుదీనా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బియ్యపు రవ కిచడీ రెడీ.